ఒకనాడు ఎక్కడ మాట్లాడుకోవనో కూడా తెలువని పరిస్థితులలో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. కనీసం మన కార్యాలయం లేదు. ఈరోజు సగౌరవంగా సమున్నతంగా దేశ రాజధాని ఢిల్లీలో 8.5 కోట్లు పెట్టి స్థలం కొనుక్కొని ఇంకో 8-10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడతా ఉన్నాం. టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఆ వివరాల విషయం పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మున్సిపల్ పర్మిషన్లు అవన్నీ కూడా తీసుకున్నామని చెప్పారు. అనుమతులు కూడా వచ్చేసినాయి. 6-7 నెలల కాలంలో దేశ రాజధానిలోనే సగర్వంగా తల ఎత్తుకొని గులాబీ జెండా రెపరెపలాడే మన కార్యాలయం కూడా తయారు కాబోతా ఉంది. ఇలా దేశ రాజధానిలో కావచ్చు, రాష్ట్ర రాజధానిలో కావచ్చు, 33 జిల్లాలుంటే 31 జిల్లాలలో ఎక్సెప్ట్ వరంగల్ అండ్ హైదరాబాద్ తప్ప అద్భుతమైన కార్యాలయాలు కలిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా మన ఆస్తులు, తెలంగాణ ప్రజల ఆస్తులు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం అనుక్షణం కాపలదారుగా ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. చూశారు కదా కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి కేసీఆర్ ఏమన్నాడు. టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నదే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో. 2001లో కేసీఆర్ను ఎవరు దేకనప్పుడు ఆ రోజు తెలంగాణ కోసం నేనున్నా మీకు సహకరిస్తా అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మానవతావాది, గొప్ప ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. చంద్రబాబు నాయుడు ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వాటేవీటికి కూడా భయపడకుండా తన సొంత ఇంటిని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ స్థలాన్ని, ఆ ఇంటిని ప్రభుత్వం సాధనం చేసుకున్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఒక సంస్కారహీనుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 90 పైగా వయసులో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీ వేదికగా, ఇటు హైదరాబాద్ వేదికగా, ఇటు తెలంగాణ మారుమూలల్లో కూడా ఆ ఏజ్లో కూడా అక్కడికి వెళ్ళి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి వ్యక్తి 2012లో చనిపోతే కనీసం శవాన్ని కూడా పరామర్శించినటువంటి ఒక దుర్మార్గుడు, నీచుడు, సంస్కారహీనుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. అలాంటి వ్యక్తి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మాట్లాడుతున్నాడంటే దయ్యాలు, వేదాలు వలించడమే. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు చెప్పుకొని ఈరోజు తెలంగాణలో ఇంకా ఏదో మభ్యపెట్టాలన్నటువంటి, ఒక వర్గాన్ని మభ్యపెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి అందరూ కూడా గమనించాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, జయశంకర్ కావచ్చు, గూడ అంజన్న కావచ్చు, కాళోజీ నారాయణరావు కావచ్చు, ఇలా అనేక మంది మహోన్నతమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎవరిని కూడా నువ్వు గుర్తుపెట్టుకోలేదు. కనీసం 1200 మంది అమరులు త్యాగం చేస్తే వాళ్ళ అమరవీరుల స్థూపం కట్టడం కూడా నీకు సమయం తీర్కలేదు. నీ సెక్రటరీ కట్టుకోవడానికి సమయం ఉంది, నీ ఫామ్ హౌస్లో 40 ఎకరాల ఫామ్ హౌస్ను 600 ఎకరాలు చేసుకోవడానికి ఉంది, నీ కొడుకు జన్వాడ ఫామ్ హౌస్లో అంత పెద్ద ఎత్తున కట్టుకోవడానికి టైం ఉన్నది, అదేవిధంగా నీ బిడ్డ షామీర్పేటలో, అదేవిధంగా మోకిలాస్లో జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకుని టైం ఉన్నది, అదేవిధంగా హరీష్ రావు నీ అల్లుడు ఆయనకు ఫామ్ హౌస్ కట్టుకుని టైం ఉన్నది, అదేవిధంగా కొత్త బిచ్చగాడు ఎవరైతే ఉన్నారో సంతోష్ కుమార్ ఆయన కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థి ఉద్యమకారులం కావచ్చు, అమరవీరులం కావచ్చు, ఇలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ఉద్యమకారులు, వాళ్ళెవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి నువ్వు ఈరోజు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్తా, భారతదేశాన్ని మారుస్తా అని పొంగనాలు కొడితే ఎవరు నమ్ముతాడు నిన్ను? తెలంగాణ రాష్ట్రానికే గతి లేదు. చెప్పుకుంటూ పోతావు ఓన్లీ కాళేశ్వరం అంటావు, మిషన్ బైరాజ్ అంటావు, ఎక్కడన్నా ఒక్క పథకానికైనా సరి అయినటువంటి వసతులు ఉన్నాయా? సరైన ఒక పథకం పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయా? KG-2 PG అన్నావు, డబుల్ బెడ్రూమ్లు అన్నావు, దళితులకు ముఖ్యమంత్రి అన్నావు, ఏమైనా నీ హామీలన్నీ? ఒక్క హామీ కూడా నువ్వు పూర్తి చేయకుండా ప్రజలందరినీ మభ్య పెడుతూ ఈరోజు దళిత బంధు స్టార్ట్ చేసినావు. కనీసం దళిత బంధుకు సంబంధించినటువంటి ఒక్క
కాన్స్టిట్యూన్సీలో కూడా కనీసం ఇంప్లిమెంట్ సరిగా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నావు. నీ సొంత నాయకులకు, తమ్ముళ్లకు, అన్నలకు, కుటుంబ సభ్యులకు తప్ప వేరే కొత్త వారికి ఇస్తున్నటువంటి దళితులు, నిజమైన అర్హులైనటువంటి దళితులకు ఇస్తున్నావా? ఒకసారి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి నీకు జాతీయ రాజకీయాలు కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత లేదు. ఈరోజు తెలంగాణలో నీకు గోరి రాజకీయంగా గోరి కట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు జాతీయ రాజకీయాలు అంటూ, ఢిల్లీ రాజకీయాలు అంటూ, భారతదేశం మారుస్తా అంటూ మళ్ళీ కొత్త రాగం ఎత్తుకున్నావు. దీనికోసం అనేక, మరి తెలంగాణ కోసం 12 మంది చనిపోయారు, మరి దీనికోసం ఎంతమంది చంపుతావు? నీవు నీ కుటుంబం ఈరోజు ఇంతమందిని చంపుకుంటూ మీరు ఏం సాధిస్తారు? ప్రజలను అమాయకమైనటువంటి ప్రజలను, యువతను మీ యొక్క విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలతో వాళ్ళని అమాయకమైన యువత రెచ్చగొడుతూ వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కేసీఆర్ దయచేసి తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో మీకు ఒక గౌరవం ఉన్నది, ఆ గౌరవం నిలబెట్టుకోండి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అబద్ధాలు ప్రచారం చేస్తూ అమాయకమైన యువతను రెచ్చగొట్టి ఇంకా చేస్తామంటే కూడా తెలంగాణ సమాజం ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీకు రాజకీయ గోరి కట్టి తీరుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.